కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో దశ మొదలైంది అరవై ఏళ్ళు పైబడిన వారితో పాటు నలభై ఐదు నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్కుల్లో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సోమవారం నుంచి వ్యాక్సిన్ ఇస్తున్నారు టీకా తీసుకోవాలంటే ముందుగా కోవిన్ పోర్టల్లో పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కోవిన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అందులో రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అన్న బటన్ క్లిక్ చేయాలి అక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే మనకు ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ పేజీలో పేరు వయస్సు డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి వీటితో పాటు ఏదో ఒక ప్రూఫ్ అంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఇలా ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి తర్వాత రిజిస్టర్ బటన్ క్లిక్ చేయాలి అప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తుంది యాడ్ మోర్ బటన్ క్లిక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా యాడ్ చేయవచ్చు ఒక మొబైల్ నెంబర్ మీద మ్యాక్సిమం ముగ్గురు వ్యక్తులు యాడ్ చేసుకోవచ్చు తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి షెడ్యూల్ అపాయింట్మెంట్ బటన్ క్లిక్ చేస్తే అపాయింట్మెంట్ పేజీకి వెళ్తుంది అక్కడ రాష్ట్రం జిల్లా పిన్ కోడ్ ఎంటర్ చేస్తే దగ్గరలో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ల లిస్టు వస్తుంది అందులోంచి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటే అందుబాటులో ఉన్న స్లాట్స్ చూపిస్తుంది వాటి నుంచి డేట్ టైం సెలెక్ట్ చేసుకొని బుక్ బటన్ క్లిక్ చేస్తే చాలు అపాయింట్మెంట్ ఓకే అవుతుంది అవసరమైతే షెడ్యూల్ టైం లోపు దీన్ని మార్చుకోవచ్చు కూడా